సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం ఖచ్చితంగా వితిన్ ఫ్యూ డేస్ అసలు ఈ కుట్ర లేకపోతే దీంట్లో వెనుకున్న ఈ కెమెరా సమర్చింది ఎవరు లేకపోతే ఆ వీడియోస్ ఏమిటి ఇవన్నీ కూడా బయట పెట్టడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండ్ ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వం పనిచేస్తుంది రైట్ ఓకే తర్వాత ఆ ఆడపి పాప కారులో వెళ్ళటం విషయం గురించి మాట్లాడుతున్నారు సార్ ఇంకొక విషయం ఆ కారులో వెళ్ళేది కూడా ఆమె హాస్టల్లోనే ఉంది ఆమెని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇన్వే ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీ ఎక్సర్సైజ్ ఎస్పీ గారు ఎక్సర్సైజ్ చేసే విషయంలో అంటే వాళ్ళు కోర్స్ పోలీసు వాళ్ళ కోర్స్ స్టార్ట్ చేసే విషయంలో కానీ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమెను అక్కడ షిఫ్ట్ చేయమని యాక్చువల్గా మధ్యాహ్నం నుంచే డిమాండ్ ఉంది ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ చేయమని ఎఫ్ఐఆర్ నమోదైంది అరెస్ట్ చేయమని లేకపోతే ఆ డిమాండ్ ఉంది దాంట్లో భాగంగా అక్కడి నుంచి ఆమె షిఫ్ట్ చేశారు తప్ప ఆమెకి ఏదో లేదా కంఫర్ట్ జోన్ లేదా పేరెంట్స్కి ఇచ్చి పంపించింది అయితే కాదు సార్ ఆ వీడియోట్గా సమక్షంలో అలాంటి ఆరోపణ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినట్టుగా పెద్ద చర్చ జరుగుతూ అవుతున్నప్పుడు ఆ అమ్మాయిని అంత ఇదిగా తప్పిస్తారు అని నేను కూడా నమ్మడల్లా కాకపోతే ఏంటంటే అక్కడ అమ్మాయిని నమ్మడల్లా ఎవరైతే నమ్మాలో ఆ నమ్మాలో మేము బాధితులు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారో భయం భయంతో బిక్కు